అబ్బా అమ్మా, కడుపు నొప్పి అమ్మా, తలనొప్పి అబ్బా అమ్మా, కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు అమ్మా అమ్మా. ఏమైందిరా తమ్ముడు, ఏమైంది? కడుపు నొప్పిగా ఉంది. ఏమి ఎందుకు చేసావు? ఏమన్నా ఏం తెలియడం లేదు అసలు. సరే తమ్ముడు, అయితే హాస్పిటల్కి వెళ్దాం. పా నమస్తే, నా కూర్చో. ఏమైందయ్యా? నాకు నిన్న ఒక రైతు కూరగాయలు తెచ్చిచ్చాడు. ఆ కూర తిని రాత్రి పండుకొని ఉదయం లేచేసరికి ఉదయానికల్లా తలకాయ దిమ్ముగాను, తర్వాత కడుపులో మంట ఎక్కువయ్యాయి సార్. ఎందువలన నాకు అర్థం కాలేదు. సరే అయ్యా, చెయ్యి. గాలి పీల్చు పీల్చు పీల్చు. అదే ఎన్నోరు చూపించు. కళ్ళు చూపించు. ఎటు తిరుగు సార్? ఇలా ఎందుకైంది సార్? భయపడవలసిన అవసరం ఏమి లేదు. ఒకటికి రెండు సార్లు కూరగాయలు కడిగి వండి తినాలి. ఎందుకంటే కూరగాయలలో ఎక్కువగా పురుగు మందులు స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేసిన పురుగు మందులు మనం వాడడం వలన కీళ్ళు నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ సహజంగానే వస్తుంటాయి. అలాంటివి కూరగాయలు మనం వాడినందువలన ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వండుకొని మనం తినాలి. ఓకే సార్, నేను వారం రోజులకు నీకు మందులు రాసిస్తాను, అవి వాడి ఒకసారి చూడండి. సరే సార్. ఒక వారానికి సరిపడ మందులు రాశాను, ఈ మందులు వాడి ఒకసారి మళ్ళీ హాస్పిటల్లో కనిపించండి. మంచిదయ్యా. రామయ్య, అయ్యా రండి లోపలికి రండి. అయ్యా రండి, అయ్యా లోపలికి రండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అయ్యా, రండి కూర్చోబెట్టు. ఏమయ్యా మీ సమస్య ఏమిటో చెప్పండి. మా తమ్ముడికి రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదండి. మొన్న పొలానికి వెళ్ళి పురుగు మందు చల్లించిన కాడి నుంచి తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి, ఒకటే వాంతులను తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు సార్. మీరు పొలానికి పురుగు మందులు వాడేటప్పుడు చేతికి బ్లౌజులు, ముఖానికి మాస్కు ఇలా రెండు వాడినారా లేదా? లేదు సార్, అలాంటివి ఏమీ నేను వాడలేదు. పిలుచు గా పిలుచు. ఈ పురుగు మందులు వాడటం వలన మనకు ఇలాంటి సమస్యలు ఎక్కువగానే సహజంగా వస్తూనే ఉన్నాయి. పూర్వకాలంలో మన పెద్దవారు 80-90 సంవత్సరాలు బతికేవారు. వాళ్ళు ఆరోగ్యంగా ఎటువంటి జబ్బు ఉండేవాళ్ళు కాదు. అంత ఆరోగ్యంగా ఎందుకున్నారంటే పూర్వకాలము ఎక్కువ పురుగు మందులు వాడేవారు కాదు మన పెద్దలు. అలాంటి మందులు వాడినందున వాళ్ళు ఎక్కువ కాలము ఆరోగ్యంగా జీవించేవారు. అప్పుడు కాలంలో అంత ఆరోగ్యంగా ఎక్కువ రోజు మన పెద్దలు అందువల్లే బతికేరేమో. తెలిసింది కదయ్యా, ఇకనైనా మనము ఈ పురుగు మందులు వాడటము పూర్తిగా అరికడదాం. అలాగే డాక్టర్ గారు. ఇలా చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు, మేము ఆరోగ్యంగా ఉంటాము, మన దేశము మన రాష్ట్రము అంతా సుభిక్షంగా ఉంటుంది. పురుగు మందు వాడటం వల్ల ఇన్ని అనాథాలు జరుగుతాయా? అవును చూడండి,
అలాంటి రైతులు అధిక పురుగు మందులు వాడి ఆరోగ్యం క్షీణించి అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మనకు వస్తున్నాయి. ఇకనైనా మన పెద్దలు చేసిన వ్యవసాయ పద్ధతులను పాటిస్తే మనం ఇలాంటి సమస్యల నుంచి బయటపడతాం కదా. సరే డాక్టర్ గారు, మంచి విషయాలు తెలియజేశారు. సరే డాక్టర్ గారు, ఇక మీదట ఇలాంటి జాగ్రత్తలు పాటించి లాభసాటి ఆరోగ్యకరమైన వ్యవసాయం చేస్తాం. సరేనయ్యా, ఒకసారి 3 రోజులు సరిపడ మందులు రాసిస్తాను, ఆ మందులు వాడి మళ్ళీ ఒకసారి హాస్పిటల్కు రండి. సరేనయ్యా, ఈ మందులు వాడి ఒకసారి చూడండి. సరే సార్, ఉంటాం. ఉంటాం సార్.